ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం పొన్నలూరు మండలంలో సుంకిరెడ్డి పాలెం మరియు రామన్నపాలెం మధ్య ఉన్నటువంటి పెద్ద చెరువు దగ్గర పొన్నలూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరపర్తి మనోజ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు పాదయాత్రలో రైతులకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధిక వర్షాలు పడటం వల్ల తెగిపోయిన ఈ చెరువు కట్టను తిరిగి నిర్మించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెరువుకు పట గండి కూడా పూర్చలేని వాళ్ళు ఇక సంగమేశ్వరం ప్రాజెక్టు ఎలా కడతారు అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్ ఖుజావలి, సుబ్రహ్మణ్యం నాయుడు, శ్రీను, వేణు, షేక్ ఖుజావలి, కోటి, మనోజ్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం పొన్నలూరు మండలంలో రావణపాలి మరియు సుంగిరెడ్డిపాలెం పరిధిలో ఉన్నటువంటి పెద్ద చెరువు దగ్గర ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఈ పెద్ద చెరువు కట్టదిగిపోవడం జరిగింది. దాదాపు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 10 గ్రామాలు ఈ పెద్ద చెరువు మీద ఆధారపడి ఉన్నాయి. 1500 ఎకరాలు, దాదాపు 1000 కుటుంబాలు రైతులు ఈ చెరువు మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవల కాలంలో మన పెరిగిపాలెంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా ఈ పెద్ద చెరువే. ఎందుకంటే అధిక వర్షాలు పడటం వల్ల ఈ పెద్ద చెరువు కట్టదిగిపోయింది. తర్వాత 3 సంవత్సరాల నుంచి రైతులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, అధికారులకి, నాయకులకి ఎంత చెప్పినా కానీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారం ఉందన్న గర్వంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, రైతులను పట్టించుకోవట్లేదు. ఈ నాయకులకి రైతుల మీద శ్రద్ధ లేదు, కార్పొరేటర్ల మీద ఉన్నంత శ్రద్ధ రైతుల మీద లేదు. మాధవ సంఖ్య గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ప్రతి మీటింగ్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్లు ఇచ్చాడు సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇంత చిన్న కట్టనే మీరు పోడ్చలేని వాళ్ళు సంగమేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా నిర్మిస్తారు? మీరు ఇక్కడ చిన్న కట్టనే మీరు నిర్మించలేని వాళ్ళు అంత పెద్ద సంగమేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా నిర్మిస్తారు? మీ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం మాత్రమే, చేతల ప్రభుత్వం కాదు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్లు ఇచ్చారు సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్నారు. ఏ అండి 5 కోట్లు మీ జేబులో ఉన్నాయా, లేక మీ కారులో పట్టలేదా, మీ అకౌంట్లో నుంచి రావట్లేదా, మీ జేబుల నుంచి బయటకు రావట్లేదా? ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మీరు? మేము జనసేన పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఇకనైనా మీరు అధికారులు మేలుకొని, నాయకులు అధికారులు మేలుకొని ఇక్కడ తెగిపోయిన ఈ పెద్ద చెరువు కట్టను నిర్మించాలి, రైతులను ఆదుకోవాలి. ఇటీవల కాలంలో మన పెరిగిపాలెం గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కేవలం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం మాత్రమే. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం మాత్రమే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు త్వరగా మేలుకొని ఈ కట్ట నిర్మించి రైతులను ఆదుకోవాలి. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అతి తొందరలో మేము కలెక్టర్ గారిని కలుస్తాము, మా పార్టీ అధిష్టానానికి కూడా, అధిష్టాన దృష్టికి కూడా తీసుకెళ్తాము. రేపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది.